కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తుందని తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ నేత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ధ్వజమెత్తారు. భారత్ బంద్ లో భాగంగా ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు వామపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. భారత్ బంద్ లో భాగంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ నాయకులు వామపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ దిష్టుబొమ్మను దగ్దం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ నాయకులను వామపక్ష పార్టీల నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒక దశలో స్వల్ప తోపులాట ఉద్రిక్తతకు దారితీశాయి. అనంతరం ఆందోళనకు దిగిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సిపిఎం రాష్ట కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచడంతో పాటు ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ ప్రభుత్వ ఆస్తులు, భూములను బడాబాబులకు దారదత్తం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్ గౌడ్, వైఎస్సార్ సిపి నేతలు, వామపక్ష పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు భారతదేశంలో సంయుక్త కిసాన్ మోర్చా వారు ఇచ్చిన పిలుపు, 19 రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొనడం, ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా ఈ బంద్ కార్యక్రమం, గత 10 మాసాల నుంచి ఎత్తున రైతులు నిరసన తెలియజేస్తున్నా, ధర్నాలు జరుపుతున్నా మోడీ సర్కార్కి ఇక్కడ కూడా పట్టించలేదు. ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న ఆలోచన దానికి తోడు గత 7 సంవత్సరాల బీజేపీ పాలన, తెలంగాణలో టీఆర్ఎస్ పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు, వంటి ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణ అనేది రాబోయే కాలంలో దేశానికి పెద్ద, దీనికి వ్యతిరేకంగా, ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ సహా వామపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు విజయవంతంగా పనులు నిర్వహిస్తున్నాయి.